పంజాబ్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా లోపానికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్రానికి అక్షింతలేసినంత పని చేసింది. ఈ భద్రతా లోపం మీద ప్రతి ఒక్కరు కూడా ఆందోళన చెందారు. ప్రధాని భద్రత చాలా కీలకమైంది. ప్రజల భద్రత, దేశ భద్రత, దేశాన్ని పాలించే ప్రధాని లాంటి అత్యున్నత నేతల యొక్క భద్రత ఇవన్నీ అందరికీ కావాల్సినవే. కానీ అదే సమయంలో ఎక్కడ దానికి భంగం వాటిల్లింది, దాని కారకులు ఎవరన్నది లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. ఎవరు కారణమైనా దాన్ని చర్య తీసుకోవాలి, సరిచేసుకోవాలి. కానీ ఇక్కడ పంజాబ్ విషయంలోకి వచ్చేసరికి ఫిరోజ్పూర్ దగ్గర ఫ్లైఓవర్ మీద లేదా వంతెన మీద ప్రధాని ఒక 20 నిమిషాల పాటు ఆయన కాన్వాయ్ ఆయన వాహనంలో ఉండిపోవాల్సి వచ్చిన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం అన్నట్టుగా కేంద్రం దాదాపుగా చెప్పేసింది. ఎందుకంటే ప్రధాని స్వయంగా ట్వీట్ చేశారు, ప్రాణాలతో బయటపడ్డాను, పంజాబ్ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు అని ఒక విధంగా వ్యంగ్యంగా ఆయన చెప్పారు. పంజాబ్ ప్రభుత్వమేమో మాకు తెలీదు, హెలికాప్టర్లో వస్తారనుకున్నాము, రోడ్డు మార్గంలోకి మార్చాలని వాళ్లే నిర్ణయం తీసుకున్నారని పంజాబ్ ప్రభుత్వము ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ చిన్ను వాదించారు, ప్రకటించారు. ఎందుకంటే ఎస్పీజీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనేది ప్రధాన భద్రతకు బాధ్యత వహిస్తుంది కాబట్టి వాళ్ళ నిర్ణయంతో వాళ్ళతో సమన్వయం చేసుకోవడానికి రాష్ట్ర పోలీసుల బాధ్యత తప్ప నిర్ణయాలన్నీ కూడా ఎస్పీజీనే తీసుకుంటుంది. రక్షణ శాంతి భద్రతలు అది మటుకే పోలీసుల బాధ్యత, నిర్ణయాలు మేము తీసుకోమన్నది రాష్ట్ర ప్రభుత్వ వాదన. భటిండా నుంచి ఫిరోజ్పూర్ వరకు హెలికాప్టర్లు రావడానికి 20-25 నిమిషాల కంటే పట్టదు. వాతావరణం బాగాలేదు కాబట్టి రోడ్డు మార్గంలో 2 గంటల పాటు వెళ్ళాలని నిర్ణయం చాలా ప్రధానమైన నిర్ణయం. ఆ నిర్ణయం పంజాబ్ తీసుకునే అవకాశం లేదు. ఎస్పీజీ లేకపోతే ప్రధాన కార్యాలయం తీసుకొని ఉండాలి. అక్కడ నిరసనకారులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు, దూరంగా ఉన్నారు, ఎవరు నినాదాలు ఇవ్వలేదు. నిజానికి బీజేపీ కార్యకర్తలే జిందాబాద్ నినాదాలు ఇస్తూ దగ్గరగా కనపడ్డారని కాంగ్రెస్ నాయకులు పోస్టులు పెట్టారు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి అనేక అంశాలు. ఈ పూర్వరంగంలో ప్రధాని స్వయంగా తన ప్రాణాలతో బయటపడి ప్రాణాలకు భంగం ముప్పు వాటిల్లిందని ఆయనే చెప్పిన తర్వాత ఇంకెవరైనా ఏం మాట్లాడగలుగుతారు? ఈ లోపల ఆయన రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళటము, తన పంజాబ్లో రాష్ట్రపతి పాలన పెట్టాలనేంత వరకు కూడా ఈ వాదన వెళ్ళింది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు నేరుగా విచారణ చేపట్టడం అన్నది ఒక మంచి పరిణామం. అన్ని పక్షాలు కూడా ఖండిస్తూనే ప్రధాని అలా వెనక్కు వెళ్ళి ఉండడం అన్నది దానికి కారణం భద్రతా సమస్య ఒక్కటే కాదు, ఆయన ఫిరోజ్పూర్లో మాట్లాడాల్సిన సభలో జనం లేకపోవటం అన్నది ఇప్పటికే అందరూ చూసే ఉంటారు. ఇది అవునా కదా కూడా తర్వాత, ఇది ఎప్పటికీ నిర్ధారణ కాదు. కానీ భద్రతా లోపాన్ని చర్చించాలి. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ గతంలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఈ మోడీ ప్రభుత్వం ఇందిరాగాంధీ వర్ధంతి దినం కూడా జరపట్లేదు. ఆ రోజు సర్దార్ పటేల్ సంస్మరణ తలపెట్టారు. నిజానికి ఆమె అధికారంలో ఉన్న ప్రధాని అధికార నివాసంలో హత్యకు గురయ్యారు, అందరూ కూడా తలుచుకోవాల్సిన విషయం. కానీ తలుచుకో వీళ్ళు ట్వీట్ పెట్టి సరిపెట్టేస్తారు మోడీ గారు, లేకపోతే నమస్కారం పెడతారు. అందుకని గత ప్రధానులు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే భద్రత గురించి ఏం మాట్లాడతారు? లేకపోతే గతసారి ఎన్నికలప్పుడు పుల్వామా సర్జికల్ స్ట్రైక్స్ ఇట్లాంటివన్నీ మనం చూసాం. ప్రతిసారి కూడా ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నప్పుడు ఈసారి దేశ ప్రధాని యొక్క భద్రత అన్నది చర్చనీయం, వివాదమై కూర్చుంది. ఇంతకు నేను చెప్పదలుచుకుంది, మొదటి పెట్టినప్పుడు సుప్రీంకోర్టు ఈ విషయం విచారణకు చేపట్టి పంజాబు కానీ కేంద్రం కానీ తమ దగ్గర ఉన్న ఏమీ దర్యాప్తులు అడుగులు పెయ్యకండి, మీ దగ్గర ఉన్న రికార్డులు మాకు సమర్పించండి ఉత్తర ప్రత్యుత్తరాలు అని చెప్పింది. దాన్ని బట్టి ఒక నిర్ధారణకు రావాలి అని ఈ శుక్రవారం ఆ ప్రాంతాల్లో. ఈరోజు సుప్రీంకోర్టు విచారణకు చేపట్టి ఒక మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ కమిషన్ను నియమించింది. అంతవరకు బాగానే ఉంది. అక్కడ జరిగిన విచారణ అది సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, సూర్యకాంత్, అలాగే జస్టిస్ హిమా కోహ్లీ వీళ్ళ ధర్మాసనం జరిపింది. అక్కడ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పంజాబ్ అడ్వకేట్ జనరల్ పట్వాలాల్ వీళ్ళు మాట్లాడారు. వీళ్ళు మాట్లాడినప్పుడు తుషార్ పంజాబ్ అడ్వకేట్ జనరల్ ఒక ముఖ్యమైన విమర్శ చేశారు, ఆరోపణ చేశారు. మీరు ఇక్కడ విచారిస్తుండగానే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్ప నిర్ధారించి మా అధికారులకు నోటీసులు కూడా పంపించారు, మా ఐపీఎస్లకు, ఇది ఎలా సమంజసం అని ఆయన ప్రశ్నించారు.
జరిగిందేమో బాధ్యత అంతా వాళ్ళది అని. అలాంటప్పుడు నిజమేనా అని సుప్రీంకోర్టు అడిగితే తుషార్ మెహతా సోలిసిటర్ జనరల్ ఆయన నిజమే, ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు అడిగే హక్కు కేంద్రానికి ఉంటుందన్నారు. మీరే నిర్ణయిస్తే ఇంకా మేము విచారణ జరిపేది ఎందుకు అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ ఆగ్రహం వెలిగుచ్చారు. ఇక మీదటైనా మీరు దీన్ని మాకు వదిలేయండి, మేము దర్యాప్తు చేస్తామన్నారు. అలాగే న్యాయమూర్తి జరిపే ఇక దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కూడా దీనికి భాగస్వాములుగా ఉంటారనే మాట కూడా చెప్పారు. అంటే మొత్తం మీద బయట ఇంత ప్రచారం చేసిన తర్వాత, రాష్ట్రపతికి కూడా నివేదించిన తర్వాత, ఇప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా చర్య తీసుకుని ఉండకూడదు అని చెప్పడం చాలా చాలా కీలకమైన విషయం. ఒక విధంగా కేంద్రానికి ఇది చెంప పెట్టుకోవడం.